अंदर के नमस्कार रोजना मरी ఒక అఖిల పక్ష సమావేశం జరిగింది దీంట్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ విజయసాయి రెడ్డి గారు అలాగే సోదరులు గౌరవ పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారు గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు అలాగే పెద్దలు నరసింహరావు గారు సత్యనామూర్తి గారు ఆదినారాయణ గారు వారి అఫీషియల్ ప్రెసిడెంట్ అయోధ్య గారు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు హెచ్ఎంఎస్ సిఎఫ్టియు లోక్సత్తా అలాగే మన ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా మరి రోజున పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ రోజున ఇంకా కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు కూడా చెప్పారు వాళ్ళు. ప్లాంట్లో ఏం జరుగుతుంది అనేది ఇది ఒక ప్రైవేటీకరణ కాకుండా ఇవాళ రాజకీయాలకి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రైవేటీకరణని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ రోజున ఎప్పుడైతే ఈ ఉద్యమం ఈ ఉప్పెనలాగా ఎగిసిపడిందో దానికి ఈ రోజున వీరితో చర్చించిన తర్వాత మా పూర్తి అవగాహన జరిగింది ఏంటంటే మన పెద్దల విజయసాయి గారు కూడా మరి ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకి స్టీల్ మినిస్టర్ కూడా సమాధానం చెప్పారు. దాంట్లో కూడా ఆ ప్రశ్నలో సమాధానం అని చెప్పారు. స్టీల్ మినిస్టర్ గారు స్టీల్ ప్లాంట్కి వచ్చినప్పుడు యూనియన్స్కి ఏం చెప్పారు అఫీషియల్స్కి ఏం చెప్పారు అనేది కూడా చాలా వేరియేషన్ ఉంది. నేను మొట్టమొదటి చెప్తానున్నాను ఈ విశాఖ మీద ఒరిస్సా దాడి ఎప్పటి నుంచో ఉంది. అది ఒక రైల్వే జోన్ కావచ్చు, ఒక పరిశ్రమలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళు ప్రతిసారి కూడా కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తాం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటం, ఈ విశాఖ అభివృద్ధిని అడుగడం అడుగుకోవడం జరుగుతుంది. మరి రైల్వే జోను గురించి కూడా మనం చూసాం చాలాసార్లు. సాక్షాత్తు నేను ఎంపీగా ఉన్న కూడా చెప్పాను డైరెక్ట్గా ఒరిస్సా వాళ్ళు అపోజ్ చేస్తాను మీకు విశాఖ రైల్వే జోన్ ఇస్తాను సార్. ఏదో దేవుడి దేవుళ్ళ అదృష్టం వచ్చినప్పుడు కింద పడ్డం మీద కూడా తెచ్చాం సార్. అది ఇప్పటికీ దాన్ని డబ్బులు ఇవ్వనట్లేదు, అది అయిపోయింది. మరి ఈ రోజున మన 13 జిల్లాల్లో పచ్చగా ఉన్నది కొంచెం విశాఖనే, దాంట్లో ఇంకా పచ్చగా ఉన్నది విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ మీద వాళ్ళు కనుబడటం మన దురదృష్టం కొద్దీ. ఆ రాష్ట్రం చెందిన మంత్రే మరి ఈ స్టీల్ మినిస్టర్ అవటం ఒక పెద్ద ఎత్తున ఇది కుట్ర జరిగింది అనేది ఇప్పుడు వీళ్ళందరూ కూడా భావన. దీన్ని ప్రైవేటీకరణలో కానీ ఆ పోస్కో విషయంలో కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు సంప్రదించలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ స్టీల్ మినిస్టర్ కానీ పోస్కోలు కానీ దాన్ని మీడియా కానీ వాళ్ళు కానీ వక్రీకరించి ఇదేదో తెలిసి జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ చెప్పడం చాలా దుర్మార్గం. తర్వాత కంపెనీ ప్రతినిధులు చాలామంది కంపెనీ ప్రతినిధులు ఎంఎన్సీ వాళ్ళు కావచ్చు, ఆదరణలు కావచ్చు, అంబానీలు కావచ్చు, రకరకాల పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ఈ దేశంలో ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ కలవడం సహజం. కలిసినంత మాత్రాన దీంట్లో ఏదో స్టీల్ ప్లాంట్ విషయంలో లాలూచి పడ్డారనేది చాలా అవాస్తవ నోటికి ఊరిపాడు. దయచేసి మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి నాయకులకు కానీ మీరు చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తున్నాం. మీరు దయచేసి దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోబోకండి. గతంలోనే రాష్ట్ర విభజన సమయంలో కూడా మనందరం ఈ రాజకీయ ప్రయోజనాలు ఆలోచించుకునే దెబ్బతిన్నాం, రాష్ట్రం దెబ్బతిన్నది. మళ్ళీ ఈ పారిశ్రామిక విషయంలో కూడా మరి మనందరం కూడా రాజకీయ ప్రయోజనాలు ఆలోచిస్తే మరింత దెబ్బతింటాం. మీరు మమ్మల్ని 4 అంటారు, మేము తిరిగి 10 అంటాం. దానివల్ల ఫలితం ఉంటుందా? మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా పార్లమెంట్ సభ్యులు కానీ, మా ప్రభుత్వం కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో చాలా స్పష్టమైనటువంటి వైఖరిని ఆన్ పేపర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్ల మంది ప్రతినిధిగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. దీన్ని మేము పూర్తిగా విభేదిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఎలా రివాల్వ్ చేయాలో కూడా కేటగారికల్గా వారి లెటర్లో చెప్పడం కూడా జరిగింది. అంతేగాని అసలు సమస్య కేంద్రం వద్ద ఉంటే దాన్ని వదిలిపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, విజయసాయి రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద బుర్ర చల్లితే వచ్చే ఫలితం ఏమీ ఉండదు అని నేను విజ్ఞప్తి చేస్తూ
దయచేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, ఎన్నాళ్ళు ఈ ఆధిపత్యం ఒరిస్సా వాళ్ళ ఆధిపత్యం విశాఖపట్నం మీద ఉన్నది? ఒరిస్సా వాళ్ళకంటే మన రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం తక్కువ? ఆ రాష్ట్రానికి చెందిన ఉక్కు శాఖ మంత్రి ఇదంతా కూడా తెర వెనక ఉండి నడిపిస్తుంటే ఒక కుట్రపూరితంగా ఆనాడు 65 గ్రామాల రైతులు మరి ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చినట్టే, వాళ్ళలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఇప్పుడే చెప్తున్నారు. మన ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు కూడా వచ్చారు, 4500 మంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉన్నారు, మరి ఓబీసీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఎవరో భద్రత కల్పిస్తారు? ఏ ప్రైవేట్ కంపెనీ రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతుంది? ఎవరో ఫాలో అవరో, వీళ్ళ తీవ్ర అన్యాయం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ మైనార్టీలకు కానీ బతికే హక్కు లేదా? ప్రభుత్వం ఎలాగ ఉద్యోగాలు ఇవ్వదు, ఉన్న ఉద్యోగాలు కూడా లాక్కుంటుందా? కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం, పేద ప్రభుత్వం, పేదల సంక్షేమ ధ్యేయం ఏర్పడిన ప్రభుత్వం, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోసుకో కాదు, వాడు తాత వచ్చినా కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం కానివని కూడా తెలియజేసుకుంటూ, ఇదే పోసుకోవాడు అక్కడ ఎవడో ఒరిస్సాలోకి వెళ్తే వాళ్ళు తరిమి కొట్టారు, ఛత్తీస్గఢ్ వెళ్తే తరిమి కొట్టారు, అంటే ఆంధ్ర ప్రాంత ప్రజలు ఏమీ చేయలేదు, వీళ్ళు చులకన భావం అనేటువంటి ఒక భావంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఒరిస్సా నాయకులు ఇక్కడికి మన మీద రుద్దాలని చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా. నాయన, రాష్ట్ర బీజేపీ నాయకులారా, జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఈ విషయాలు తెలుసుకోండి. దయచేసి మీ మీద మాకు వ్యక్తిగతంగా ఏమి ద్వేషం లేదు, మీ మీద వ్యక్తిగతంగా కోపమే లేదు. ముఖ్యంగా మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దౌర్భాగ్యం, రాష్ట్రంలో ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి అంటగట్టడం, అది ఏమాత్రం సభకు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించాలని వారికి విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా ఈ పోస్కో కాదు, ప్రైవేటేషన్ కాదు, ఏ కంపెనీ వచ్చినా కూడా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే మరి విజయసాయి రెడ్డి గారి పెద్దలు వారి సూచనల మేరకు మా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మేము కానీ ఈ అఖిలపక్ష నాయకులు చేసేటటువంటి పోరాటంలో కానీ ఉద్యమంలో కానీ మరి మేము కూడా వారికి తోడుగా ఉండి వారికి మద్దతుగా ఈ కార్మిక సంఘాలు ఎవరైతే ఉన్నారో, ఈ 40,000 మంది కార్మికుల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేమందరం కూడా ఉంటామని తెలియజేసుకుంటూ, పెద్దలు విజయసాయి గారు ఢిల్లీలో ఏం జరిగిందో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుని చెప్తారు, సెలవు తీసుకుంటున్నాం. మీరు మాట చేసిన వాళ్ళు మాట పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి సంబంధించి వివిధ కార్మిక సంఘాల నాయకులతో, రాజకీయ పక్షాల నాయకులతో సమావేశం కావడం జరిగింది. వివిధ అంశాలని చర్చించడం జరిగింది. చర్చ ప్రకారం ప్రైవేటీకరణని అందరం కలిసికట్టుగా మనం వ్యతిరేకిస్తాం, పోరాటం సాగిస్తామన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పరిస్థితి ఈరోజు రావడానికి కారణాలు ఏంది అని విశ్లేషించుకుంటే చాలా విషయాలు బయటొచ్చాయి. ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ మీద ఒరిస్సా నాయకులు కానీ, అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ, అటు బ్యూరోక్రసీలో కానీ అధికారులు యొక్క పెత్తనం పూర్తిగా సాగుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. గతంలో నేను చెప్పినట్లుగా క్యాప్టివ్ మైండ్స్ లేని దానివల్ల ఈరోజు నష్టాలు వస్తున్నాయి, ప్రొడక్షన్ స్థిరీకరణ లేని దానివల్ల నష్టాలు వస్తున్నాయి. ఈ యొక్క నష్టాలని అరికట్టాలని అంటే మనం క్యాప్టివ్ మైండ్స్ తీసుకోవాలి. ఏదైతే ఎక్స్పాన్షన్కి మనం రుణం తీసుకున్నామో,
ఆ రుణాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకొని మన ఇంట్రెస్ట్ బర్డన్ని తగ్గించుకోవాలి. ఇవి మూడు మాత్రమే కాకుండా ఇంకొన్ని విషయాలు కూడా మీకు పత్రికాముఖంగా చెప్పుకోవాలి. గతంలో ఈ యొక్క రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ నుంచి, అంటే విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి 2,000 కోట్ల రూపాయలు రాయబరేలీలో ఉన్నటువంటి పెడుతున్నటువంటి వీల్స్ ఫ్యాక్టరీ కోసంగా ఇక్కడ నిధులను అక్కడికి తరలించడం జరిగింది. మరొకటి, ఒరిస్సా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, గవర్నమెంట్ సంస్థకి దగ్గర నుంచి మైన్స్ కోసంగా 10 సంవత్సరాల క్రితం 361 కోట్ల రూపాయలు, అంటే దాని 10 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంతనేది మీరు ఆలోచించుకోండి. మైన్స్ రాలేదు, ఆ పెట్టిన డబ్బు రాలేదు, దాని మీద వడ్డీ రాలేదు. అది కాకుండా మన మీద అడిషనల్గా పెనాల్టీ వేసి ఇంకొక 1,000 కోట్ల రూపాయలను కూడా, అంటే మనం మొత్తం 1,361 కోట్ల రూపాయలు ఒరిస్సా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి పెనాల్టీ ద్వారా కానీ లేకుంటే ఇన్ మైన్స్ కొనేదానికి కానీ మనం చేయడం జరిగింది. కానీ దానివల్ల ఒక్క పైసా కూడా మన ఫ్యాక్టరీకి ఆదాయం రాలేదు, ముడి సరుకు రాలేదు, మైన్స్ అలాట్ కాలేదు. ఇవి మాత్రమే కాకుండా మనం విశ్లేషించిన సమాచారం ప్రకారం గతంలో ఎండీ కావాలనుకున్నటువంటి ఒక వ్యక్తి, 2వ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి టీకే చాందన్ అని ఒక ఆఫీసరు కుంభకోణానికి పాల్పడి సంస్థకు 2,000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తే కేంద్ర ప్రభుత్వం కానీ, స్టీల్ మినిస్ట్రీ కానీ, రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ కానీ, ఆ తరువాత అతను పెట్టిన దాని అతని పైన పెట్టినటువంటి సిబిఐ కేసు కానీ, ఏమైంది ఈ 2,000 కోట్ల రూపాయలు రికవరీ అయిందా? చివరికి చూస్తే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నష్టపోయిందే కానీ ఎవ్వరికీ కూడా చట్ట ప్రకారం ఎవ్వరికీ కూడా శిక్ష పడలే. ఇప్పుడే మీ దగ్గర ఇప్పుడు మనం విశ్లేషించిన దాని ప్రకారం 2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రాయబరిలో పెట్టింది, 2,000 కోట్ల రూపాయల కుంభకోణం, 1,361 కోట్ల రూపాయలు ఒరిస్సా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చింది, అంటే ఇక్కడే ఇంచుమించుగా 5,500 కోట్ల రూపాయలని ఈ యొక్క ఫ్యాక్టరీ నుంచి తరలించడం జరిగింది. ఒక సైడ్ మైన్స్ లేవు, క్యాప్టివ్ మైన్స్, ఎక్స్పాన్షన్కి విపరీతంగా మనం బారో చేసుకున్నాం, ఇటువంటి కుంభకోణాల్లో నష్టపోయాం. ఈ రకంగా నష్టపోయిన తర్వాత అటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి సహకారం లేకుండా ఇక్కడ తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎవరో కొంతమంది ఒరిస్సా వ్యక్తులు అటు మినిస్ట్రీలో కానీ ఇక్కడ ఫ్యాక్టరీలో కానీ అన్ని కీ పొజిషన్స్లో ఒరిస్సా వాళ్లే ఈరోజు ఉండారని, వాళ్లే నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటున్నారనని, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎవరికీ కూడా కీ పొజిషన్స్లో స్థానం లేదనని, ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రైవేటీకరణని అపోజ్ చేస్తూ ఉన్నాం. మన హక్కులు ఏదైతే ఉన్నాయో, కాలు రాస్తున్నారో, ఆ హక్కుల్ని పరిరక్షించుకునేదానికి మనం పోరాటం సాగిస్తూ ఉన్నాం. ఈ యొక్క పోరాటంలో అందరం కలిసి ఐకమత్యంగా అటు కార్మిక సంఘాలు, ఇటు రాజకీయ పక్షాలు అందరం కలిసి సమైక్యంగా పోరాడదామన్నటువంటి విషయాన్ని మేము చర్చించుకొని నిర్ణయించుకోవడం జరిగింది. కార్యాచరణని మేము ప్రకటిస్తాం. ఈ సమావేశంలో ఇంకొక అంశం కూడా చర్చకొచ్చింది. సిపిఐలో
పార్లమెంట్ సభ్యులున్నారు, సిపిఎంలో పార్లమెంట్ సభ్యులున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యులున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీలో పార్లమెంట్ సభ్యులున్నారు, ఎల్జేపీలో పార్లమెంట్ సభ్యులున్నారు, టీడీపీలో పార్లమెంట్ సభ్యులున్నారు. వీళ్ళందరూ కూడా బీఎస్పీ వీళ్ళందరూ కూడా సమైక్యంగా మాట్లాడి ప్రధానమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఒక పార్లమెంటు ఎంపీల డెలిగేషన్ని వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారికి మెమొరాండం సమర్పించి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ యొక్క ప్రైవేటీకరణ అన్నటువంటిది సాధ్యం కాదు, మేము ప్రతిఘటిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. కార్మిక సంఘాలు వీలైతే ప్రైమ్ మినిస్టర్ గారు కానీ అపాయింట్మెంట్ కానీ ఇస్తే కార్మిక సంఘాల నాయకుల్ని కూడా తీసుకెళ్లేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్ గారు ఇవ్వాలే కానీ అందరినీ తీసుకెళ్లేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రేపు మా పార్లమెంటరీ పార్టీ ఎంపీలందరూ కూడా హోమ్ మినిస్టర్ గారిని కలిసి, రేపు అపాయింట్మెంట్ దొరికింది, హోమ్ మినిస్టర్ గారిని కలిసి మెమొరాండం సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి వంతు కృషి చేస్తామనని, ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తామనని, అడ్డుకుంటామని, ప్రతిఘటిస్తామనని మేమందరం కూడా నిర్ణయించుకున్నాం, కార్యాచరణను రూపొందించుకుంటాం, అనుకున్నది సాధించుకుంటాం. అందులో భాగంగా గతంలో ఉన్న విజిలెన్స్ అధికారులు రైడింగ్ చేశారు, దర్యాప్తులు చేశారు, సిబిఐ అధికారులు రైడింగ్ చేశారు, కొన్ని దర్యాప్తులు చేశారు, కానీ ఏది ముందుకు అడుగు పడట్లేదు, చర్యలు తీసుకోవడం అనేది జరగట్లేదు. ఇప్పుడు అసలు ఆ ఫైల్స్ ఇప్పటికైనా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా? ఎందువల్లంటే ఆ కుంభకోణాల కారణంగా ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో, ఆ అక్రమాలు చేస్తున్న వాళ్ళందరూ అదే పొజిషన్స్ లో కొనసాగుతున్నారు. అలాంటి వాళ్ళు కీలకమైన స్థానాల్లో ఉంటే అసలు స్టీల్ ప్లాంట్ ఎలా బాగుపడుతుంది? అదే నేను చెప్పింది కూడా, ఈ వచ్చినటువంటి నష్టాలన్నీ ఈరోజు ఏదైతే నెగటివ్ నెట్వర్క్ ఏదైతే వచ్చిందో, పాజిటివ్ క్యాపిటల్ని ఈ యొక్క అంశాలు ఏదైతే మీరు చెప్పారో వాటిని సెట్ ఆఫ్ అయ్యి చాలా మీగర్ అమౌంట్ని మిగిల్చాయి మూలధనం కింద. అందుకే ఇటు 1355 కోట్లకి తగ్గిపోయింది. దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకొని ఈరోజు కొంతమంది పారిశ్రామికవేత్తలు, ప్రైవేటు వ్యక్తులు ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీని తీసుకోవాలనని, దానివల్ల లబ్ధి పొందాలనని ప్రభుత్వంలో ఉన్నటువంటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు పెద్దలు వీళ్ళందరూ కూడా ఇది చేస్తున్నటువంటి కుట్ర, ఆ కుట్రను మేము అపోజ్ చేస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన విధానపరమైనటువంటి నిర్ణయం. దీంట్లో నేను మంత్రి గారో, పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారో జవాబు చెప్పాల్సినటువంటి ప్రశ్న కాదు ఇది. అన్ని విషయాలు చర్చించేదానికి రేపు విజయవాడ నేను వెళ్తున్నాను. సీఎం గారితో అన్ని విషయాలు సీఎం గారికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కార్మిక సంఘాలని కూడా, నాయకుల్ని సీఎం గారితో కలిపేందుకు ఒక అపాయింట్మెంట్ తీసుకునేదానికి కూడా నేను వెళ్తున్నాను. మా పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు రేపు హోమ్ మినిస్టర్ని కలిసేదానికి ఆయన వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం సత్యనారాయణమూర్తి గారు కానీ నరసింహరావు గారు కానీ చెప్పగలరు. ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కుంభకోణాల్లో, కుట్రల్లో ఎంత మనం నష్టపోయాం, ఎంతవరకు రికవర్ చేసుకోగలిగాం, రికవర్ చేసుకునేటటువంటి అవకాశం ఉందా, మనం ఏ చర్యలు తీసుకున్నాం, సిబిఐ కళ్ళు మూసుకొని ఈరోజు సంస్థకి నష్టపరిచిందా, దీనిలో రాజకీయ నాయకులు ఎవరున్నారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పగలరు.
సిఎండిని కలవాలనా లేదా అన్నటువంటిది ఆలోచించి అయోధ్య గారిని మంత్రి రాజశేఖర్ గారు ఆదినారాయణ గారు మేము అందరం కూడా రాజకీయాల్లో ఉండేటటువంటి అందరం కూడా మాట్లాడి సీఎంగా సిఎండి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలన్నింటినీ దానివల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందో లేదో నాకు తెలియదు సిఎండి దగ్గరికి వెళ్ళి అతన్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితిని తీసుకొస్తాం అది చర్చించిన తర్వాత దాని మీద నిర్ణయించాలి మీరు నన్ను ఇంతవరకు అడగల నాకు తెలియని కూడా తెలియదు నరసింహరావు గారు మాట్లాడతారు ఎవరైనా ఒక్కరు అడిగితే బాగుంటుంది మీరు అడిగే క్వశ్చన్ని కరెక్ట్గా స్టడీ చేసి అడగాలి భూములు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని ఎలా చెప్తారు మీరు అడిగే ప్రశ్నని కరెక్ట్గా కరెక్ట్ ప్రశ్న అడగాలి ఆ తర్వాతనే కరెక్ట్ సమాధానం వస్తుంది అడిగే దాంట్లోనే వక్రీకరించి అడగొద్దు కానీ చెప్పండి అడగండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చారు రైతులు భూములు ఇచ్చారు ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నారు మీరు ఇంతకుముందు ఏమన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్నారు మీరు అడిగేటటువంటి క్వశ్చన్ కరెక్ట్గా అడగండి సమాధానం నేను చెప్తా నరసింహరావు గారు మాట్లాడతారు మీ మైండ్లో ఎప్పుడైనా కూడా మీ కరెక్ట్ మైండ్ సెట్లో కానీ మీరు అడిగితే జవాబు వేర్ ఆర్ ద మైన్స్ అవైలబుల్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ యూ టెల్ మీ ఆల్రెడీ స్టీల్ ప్లాంటే మేనేజ్మెంట్ అప్లై చేసింది ఒంగోలులో ప్రకాశంలో ఉంది కుంజేడు ఏరియాలో ప్రకాశం ఒంగోలు దగ్గరలో ఉన్నాయి అప్లై చేశారు మేనేజ్మెంట్ మైన్స్ ఆర్ అవైలబుల్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ వీ విల్ టాక్ టు ఆనరబుల్ సీఎం అండ్ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ ఇన్ కేస్ ఇఫ్ మైన్స్ ఆర్ నాట్ అవైలబుల్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ద మైన్స్ టు అలొకేట్ ద మైన్స్ టు ది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎఫర్ట్స్ విల్ బి మేడ్ to get the mines both from the central government as well as from the state government. So objective of everybody here is to protect the organization, to save the organization from privatization. Sir, official winner. Steel plant, ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీని ఆహ్వానించడం జరిగింది మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక మంది పార్లమెంట్ సభ్యుల గ్రూప్ లీడర్గా ఉన్నారు వారు కమిటీతో చర్చించడం జరిగింది మేము ఈ సందర్భంగా ఈ సమస్యకి పరిష్కారం ఎలా చేస్తారనేటువంటిది వారితో చర్చించాం వారు ప్రధానమంత్రిని కలవడానికి ఈరోజు మామూలుగా యూనియన్ల ద్వారా అంటే సాధ్యం కావడం లేదు అందుకని ముందు ఎంపీల ద్వారా అన్ని పార్టీల ఎంపీల ద్వారా మా పార్టీ కాకుండా మిగిలినటువంటి పార్టీలని కూడా కలుపుకొని ప్రధానమంత్రిని త్వరగా కలుస్తామని చెప్పేసి మొట్టమొదటి చెప్పారు రెండో విషయం ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ట్రేడ్ యూనియన్ నాయకులతో ముఖ్యమంత్రితో గారితోటి త్వరలో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారన్నారు మేము ఆ సందర్భంగానే అసెంబ్లీలో తీర్మానం ఆమోదిస్తే అది రాష్ట్రం అంతటి తరఫున ఇది మద్దతుగా ఉంటుందని కోరాం దాన్ని కూడా ఆమోదించేదానికి అట్లాగే ముఖ్యమంత్రి గారిని ప్రత్యక్షంగా మీ దగ్గర తీసుకెళ్తామన్నారు ఆ సందర్భంగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ గురించి కూడా ఓబులాపురంలో ఉన్నాయి అట్లాగే రాష్ట్రంలో ఒంగోలు ప్రకాశంలో ఉన్నాయి అయితే అదైతే కంప్లీట్ దాని రిపోర్ట్ కూడా ఉంది ఎంత దాని వివరాలన్నీ కూడా ఉంది దాన్ని ఇప్పటికే దాని సర్వే మొత్తం అయింది వెస్ట్ గోదావరిలో కూడా ఉన్నాయి అయితే దాని సర్వే కానీ దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయడం అనేటువంటి జరగలేదు దాని డీటెయిల్స్ లేవు ఇది మాత్రం కుదురుముఖ ఐరన్ ఓర్ కంపెనీ 12 ఏళ్ల క్రితమే సర్వే చేసింది అప్పుడే మేము ప్రయత్నం చేసాం
స్టీల్ మేనేజ్మెంట్ కూడా అప్లై చేసింది, దాని క్వాలిటీ కూడా రాలేదు. ఆ విధంగా ఏమిటంటే అది జరిగింది. ఇక మూడోది ఏమిటంటే పోస్కోకు సంబంధించి పోస్కో చేసినటువంటి తప్పుడు ఒప్పందం ఇంతవరకు బయటపెట్టలేదు. విజయసాయిరెడ్డి గారు వేసినటువంటి ప్రశ్న ద్వారా 2019 అక్టోబర్లోనే జరిగిందని మొట్టమొదట మాకు తెలుస్తుంది. కానీ మంత్రి గారు స్వయంగా మా దగ్గరకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు మేము ఇంకా ఆయన ఎటువంటి ఒప్పందం చేయనట్టు పచ్చి అబద్ధాలు ఆడడం అనేటువంటి జరిగింది. అందుకనే మేము స్టీల్ మంత్రిని మాత్రం కలవడానికి ఎవరు కూడా యూనియన్లు మేము అంగీకారం అనేటువంటి కాదని చెప్పేసి మేము తెలియజేశాం. ఇప్పుడు కూడా అందుకని ఆ ఎంఓయూ కూడా ఏమిటనేది ఇంతవరకు వారు బయట పెట్టలేదు. దాన్ని కూడా బయట పెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం. అయితే దీని సొల్యూషన్స్ ఏమిటని చెప్పేసి వారు అడిగారు. ఆ సొల్యూషన్ ఈరోజు ఈ సమస్యకి ప్రధానమైనటువంటి సొల్యూషను స్టీల్ ప్లాంట్ని 100% అంతకుముందు పోస్కోతోటి జాయింట్ వెంచర్ అనేది వారి ప్రతిపాదన. ఆ జాయింట్ వెంచర్ కూడా బయట ఏదో స్థలం ఇస్తే, ముందు 4,000 ఎకరాలు అడిగారు, పోస్కో ల్యాండ్ అని దాన్ని మార్పు చేశారు, లేదు లోపల కాదు బయట అయినా పర్లేదన్నారు. 1700 ఎకరాలు బాల్చేరు వైపును ఇవ్వడానికి ఇప్పుడు ఎంఓయూ జరిగిందని మాకు బయట తెలియడం ఎగ్జాక్ట్గా ఏమిటనేటువంటిది కాదు. కానీ అది జాయింట్ వెంచర్ సంబంధించి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారని. ఇప్పుడు ఏకంగానే మొత్తం స్టీల్ ప్లాంట్ని స్ట్రాటజిక్ పార్ట్నర్ వ్యూహాత్మక భాగస్వామిగా 51% పైనుంచి 100% వరకు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా 27 జనవరిన క్యాబినెట్ తీర్మానం ప్రకారం మనకు అర్థమవుతుంది. కాబట్టి అవుట్ రైట్ సేల్ అనేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేయడం అనేది అతి దుర్మార్గమైంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాతో ఏకీపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సంపూర్ణంగా సహకరిస్తామని వారు మాకు హామీ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్ సంబంధించి ఇచ్చేదానికి, అట్లాగే మిగిలిన ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా మేము వారు మా ప్రతినిధి వర్గంతో మాట్లాడి దాన్ని పరిష్కారం చేస్తే దానికి ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తాం. పరిష్కారం ఏమిటనేటువంటిది సెయిల్తో మెర్జీ చేయడం అనేటువంటి ఒక పరిష్కారం. స్టీల్ అథారిటీకి వాళ్ళకి మైన్స్ ఉన్నాయి. మాకు మేజర్ ప్రాబ్లం ఒకే ఒక ప్రాబ్లం, మిగిలినవన్నీ 90 మాట్లాడుకోవచ్చు. అవన్నీ ఇప్పుడు ప్రధానం కాదు. ప్రధానమైనటువంటిది ఈరోజు మా ముందు ఉన్నటువంటిది స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ అనేటువంటిది కావాలి. క్యాప్టివ్ మైన్స్ ఒక్కటే, ఎందుకంటే సంవత్సరానికి 2018-19 ఒక్క సంవత్సరమే 2,002 కోట్ల రూపాయలు దీనివల్ల మనం అదనంగా పే చేస్తాం. ప్రతి టన్నుకి ఈరోజు 6,000 నుంచి 5,500 నుంచి 6,000 అదనంగా ఖర్చు చేస్తున్నాం. ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ట్రేడింగ్ ఎప్పుడైతే ప్రభుత్వం ఆక్షనింగ్ సిస్టమ్ అనేది పెట్టారో ఈరోజు విపరీతంగా, అంతకుముందు ఇట్లా ఇంత తేడా ఉండేది కాదు, విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో క్యాప్టివ్ మైన్స్ అనేటువంటిది కావాలి. దానికి సెయిల్ ద్వారా చేయొచ్చు. ఎన్ఎండిసి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నది కాబట్టి ఎన్ఎండిసి ద్వారా చేయొచ్చు. మూడవది నగర్నార్ అని, దానికి ఇండస్ట్రీ సక్రమంగా నడవడం లేదు, మైన్స్ ఉన్నాయి. కాబట్టి అది కూడా గవర్నమెంట్దే, కేంద్ర ప్రభుత్వం. కాబట్టి దాన్ని కలిపడం ద్వారా అయినా చేయొచ్చు. అది కాకుండా ప్రభుత్వం ఇప్పుడు ఇమీడియట్గా ప్రాబ్లం నష్టాలు వస్తున్నాయని చెప్పేది 1,700 కోట్ల రూపాయలు నష్టం చూపిస్తున్నారు. ఈ నష్టాన్ని ప్రభుత్వం దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి అవకాశం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఆ రకంగా రైట్ ఆఫ్ చేయడం ద్వారా అప్పు అనేటువంటిది లేకుండా పోతుంది. అట్లాగే ఇంకొక పరిష్కారం, ఈరోజు ప్రభుత్వం ఈ ఇచ్చేటువంటి స్ట్రాటజిక్ పార్ట్నర్కి కేవలం 13,600 కోట్లు మాత్రమే దాన్ని విలువ కట్టారు. స్టీల్ ప్లాంట్ విలువ ఈరోజు 3,00,000 కోట్ల రూపాయలు చేస్తుంది. 3,00,000 కోట్లు ల్యాండ్ విలువే 2.2 లక్షల కోట్లు చేస్తుంది. అలాగే దానికి ఉన్నటువంటి అసెట్స్ చాలా బ్రహ్మాండమైనటువంటి అసెట్స్ ఉన్నాయి. టౌన్షిప్ ఉంది, అట్లాగే వేల టౌన్షిప్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. లోపల ప్లాంటు చాలా విలువైనటువంటి, భారతదేశంలోనే అతి ప్రధానమైనటువంటి అన్ని రకాలుగా కూడా బెస్ట్ లేఅవుట్ ఉన్నటువంటి ప్లాంటు, 40,000 మందికి ఈరోజు అనేక రూపాయలుగా ఉపాధి కల్పిస్తున్నట్టు అనేక, అలాగే సామాజిక న్యాయం అనేటువంటి రిజర్వేషన్ 100% అమలు చేస్తూ 4,500 మంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉద్యోగాలు అనేటువంటిది రాబోయేటువంటి. ఇది కానీ ప్రైవేట్ రంగం అయితే పోస్కో, ఎస్పెషలీ పోస్కో అనేటువంటిది ప్రపంచంలోనే హయ్యెస్ట్ రోబోట్స్ వాడేటువంటి కంపెనీ. 41 మిలియన్ టన్నులు తన సొంతక 41 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది. అందులో పనిచేసేది కేవలం 4,000 మాత్రమే. మనం 6.3 మిలియన్ టన్నులు ఈరోజు ఉత్పత్తి చేస్తూ దీనిలో 32 నుంచి 40,000 మంది పనిచేస్తూ ఉంటే 41 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసేటువంటి పోస్కోలో పనిచేసేటువంటి కేవలం 4,000 మాత్రమే. 100 టన్స్ ట్రక్లో అన్మ్యాన్డ్, మనుషులు లేకుండా ట్రక్కులు నడుస్తాయి, మనుషులు లేకుండా రోబోట్లు పనిచేస్తాయి, మోస్ట్ ఆటోమేషన్తో నడిపేటువంటి కంపెనీ. అందువల్ల దీనివల్ల ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది
ఉండదు. ఉన్న ఎంప్లాయ్మెంట్ డ్రాస్టిక్గా పడిపోతుంది. ఇది ఉద్యోగులకు కానీ సామాజిక గాజువాక ప్రాంతం ఈరోజు రాష్ట్రంలోనే నంబర్ వన్ సగటు మనిషి యొక్క ప్రమాణం అనేటువంటి అత్యధికంగా ఉండడానికి కారణం అక్కడ ప్రధానంగా పబ్లిక్ సెక్టారు స్టీల్ ప్లాంట్ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి అలాగే 8,000 కోట్ల రూపాయలు ట్యాక్సెస్ అండ్ డివిడెండ్స్ రూపంలో చెల్లించారు. మొత్తం కేంద్ర ప్రభుత్వానికి 40,800 కోట్ల రూపాయలు ఇప్పటికి మనం పన్నులు డివిడెండ్స్ రూపంలో చెల్లించాం. ఇటువంటి బంగారు బాతను ఈరోజు కోసి తినాలని కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేట్కి ఇవ్వాలనేటువంటి కుట్ర అనేటువంటి జరుగుతుంది. వారు ఓపెన్గా చెబుతున్నారు, ఈరోజు వరకు కూడా వారు చెబుతున్నది ఏమిటంటే ఓపెన్గా చెబుతుంది, మేము మా విధానం ప్రైవేటైజేషన్, మేము ప్రైవేటు అన్నీ చేస్తాం, ఇది కూడా చేస్తామనేటువంటి పద్ధతులు బీజేపీ చేస్తుంది చెబుతుంది. వాళ్ళు ఏ రకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ చేస్తారో కూడా మేము తేల్చుకుంటాం. అవసరమైతే ప్రాణత్యాగాలు చేశారైనా, అవసరమైతే ఫిజికల్గా అడ్డుకోనైనా, అవసరమైతే ఎటువంటి రెసిస్టెన్స్ అవసరమైతే అటువంటి రెసిస్టెన్స్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తును కూడా కదిలించైనా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని తెలియజేస్తాం. ఒక్క విషయం, నరసింహరావు గారు చెప్పినట్లుగా పోస్కో అనేటటువంటి కంపెనీకి కేంద్ర ప్రభుత్వం 1,300 కోట్ల రూపాయలకి విశాఖ స్టీల్ని అమ్ముతా కానీ ఉంటే, అదే కాని పథకం అయితే, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు వారి శక్తి సామర్థ్యాల కోసం కొద్దీ కంట్రిబ్యూట్ చేసి ఇది ఒక విశాఖపట్నం ప్రజల సంస్థగా 1,300 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసి మనమే కొనుక్కొని అది మనమే నడుపుకుంటే బాగుంటుంది అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను. ఇది ఎటువంటి పరిస్థితుల్లో 1,350 కోట్లు ఈరోజు అది బుక్ వాల్యూ, అది మార్కెట్ వాల్యూ కాదు. బుక్ వాల్యూ అంటే ఇప్పటికి వచ్చినటువంటి అక్యూములేటెడ్ లాసెస్ అన్నింటినీ కూడా ఒరిజినల్గా పెట్టినటువంటి మూలధనంలో నుంచి తగ్గిస్తే ఈరోజు 1,300 కోట్ల రూపాయలు మిగులు ఈక్విటీ ఉంటే ఆ ఈక్విటీకి పోస్కోక్ అనేటటువంటి కంపెనీకి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అమ్మే పని అయితే విశాఖ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి వారి శక్తి సామర్థ్యాల కొద్దీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళు ప్రజలే కొనుక్కుంటారే కానీ దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఇక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేదానికి మేము ఒప్పుకోము అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తాం. మిత్రులారా, రాజకీయ పక్షాలు, ట్రేడ్ యూనియన్లు ఉక్కు పరిరక్షణకి సంబంధించి మేము అందరం ఈరోజు విజయసాయిరెడ్డి గారు మంత్రి గారు పిలిస్తే కలిపి కూర్చొని ఒక ఐక్య కార్యాచరణని నడపాలని చెప్పని అనుకున్నాం. మరి ఈ క్రమంలోనే నిన్న విజయసాయిరెడ్డి గారు చేసిన ప్రశ్నకి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇచ్చినటువంటి సమాధానం అన్నది చాలా అన్యాయమైంది. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి అధికారులను లేకపోతే స్టీల్ ప్లాంట్కి రావడానికి పోసుకొని కలవడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలన్నీ దాన్ని అడ్డుకున్నాయి. ఆ హెలికాప్టర్ను దిగనేయకుండా అడ్డుకున్నప్పుడు వాళ్ళు నచ్చజెప్పి సీఎండి గారు వచ్చి నచ్చజెప్పి లేదు మీతో కలుస్తారని చెప్పని చెప్పి వాడిని దీ ఒక గంట లేటుగా ఆ సమావేశాన్ని ప్రారంభింపజేసి ఈ యూనియన్ నాయకులందరినీ ఒక పక్కన పెట్టి ఆయన దగ్గరికి వచ్చి మీకేమీ కాదు, మీతో సంప్రదించకుండా నేను ఇందులోని ఏమీ ప్రైవేటైజేషన్కి పోము, లేకపోతే పోస్కోతో కూడా ఒప్పందం చేయమని చెప్పని ఇక్కడ చెప్పారు. ఈరోజుని ఒప్పందం ఎప్పుడో జరిగిపోయిందని చెప్పని పార్లమెంట్కి చెప్పారు. అంటే ఎప్పుడో జరిగిపోతే ఇప్పుడు దాకా బయట ఎందుకు పెట్టలేదు, ఇంత రహస్యంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక విధంగా చీకటి ఒప్పందమే. విశాఖ ఉక్కుని అడ్డుగోలుగా ప్రైవేటు వ్యక్తులకి లేకపోతే బహుళజాతి కంపెనీకి అమ్మేయాలన్నది ఒక చీకటి ఒప్పందమే ఈ కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పని భావిస్తున్నాం. మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇది విశాఖ ఉక్కు అన్నది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలోనే అది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి క్రమంలోనే పనిచేయాలని చెప్పని మంత్రి గారిని ఈ 5వ తారీఖు నుంచి అడుగుతూ ఉన్నాం. విజయసాయిరెడ్డి గారితో కూడా ఈరోజు చర్చలు జరిపిన నేపథ్యంలో ఖచ్చితంగా మేము ముందున ఉంటాం, మిమ్మల్ని ఢిల్లీకి తీసుకొని పోతాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని పోతామని చెప్పని అన్నారు. ఈ రాష్ట్ర శాసనసభలో కూడా ఖచ్చితంగా
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేపించాలని చెప్పి అన్నది కూడా మేము అడిగాం. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని చేస్తాము. ఇంకోటి ప్రధానమైంది, ఈరోజు విశాఖ ఉక్కు సీఎండీగా ఉన్నటువంటి ఆయన ఈజ్ ది కస్టోడియన్ రద్దు. అది ప్రజల సంపద అది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా భాగస్వామ్యం ఉంది. వీళ్ళందరినీ డార్క్లో పెట్టి ఇంత ఒప్పందం జరిగి ఉక్కును అమ్మేస్తా ఉన్నా ఎవరికి చెప్పకుండా చేయడం అన్నది ఇది చాలా కుట్రపూరితమైనటువంటి వైఖరి. ఖచ్చితంగా సీఎండీ వైఖరికి వ్యతిరేకంగా కూడా ఈ ఆందోళన చేయడం అన్నది జరుగుతుంది. మిగతా కుంభకోణాలు అయ్యానా ఎన్నెప్పుడు ఇప్పుడు ఆ కుంభకోణాల కోసం చెక్ చేస్తే దీన్ని రక్షించుకోలేము. ముందు ప్రైవేటీకరణ ప్రమాదం నుంచి దీన్ని గట్టెక్కించిన తర్వాత అప్పుడు జరిగిన కుంభకోణాలు వీటిని వీటన్నిటికి సంబంధించి కూడా వెలుగులో తీసుకొచ్చి దానికి ఎవరిని రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఎవరో ఒకరు అకౌంటబిలిటీ ఉండాలి. ఊరికనే ఇది అయిపోయింది ఇది నష్టపోయామని చెప్పని రాసుకొని వదిలేయడం అన్నది కాకుండా ఎవరి వలన ఎవరి నిర్ణయాల వలన ఈ నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది, వాళ్ళని ఎలాగ దీనికి బాధ్యులు చేయాలని చెప్పి అనేది మనం నిర్ణయం చేసి ముందుకు పోవాలని చెప్పని ఐక్యంగానే పోవాలని. అలాగే మేము కోరింది ఇంకొకటి, ఈరోజు అధికార పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్షాన్ని ఇతర పార్టీలను కూడా అన్నింటినీ కలుపుకొని వచ్చేటటువంటి క్రమంలో అందరమే కలిపి ఐక్యంగా ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో నైవేలెడ్ లిగ్నెట్ని కానివ్వండి లేకపోతే జల్లికొట్టు అంశంలో కానివ్వండి మొత్తం అందరూ ఐక్యమయ్యారు. మన దగ్గర ఆ రకమైన పరిస్థితి లేదు. అందుకని ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి. ఈరోజు విశాఖ ఉక్కు మీద చేయేస్తే తెలుగు ప్రజలందరూ ఐక్యంగా మన పీఠాన్ని కలపడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి ఒక సంకేతాన్ని పంపించేటటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షాన్ని ఇతర పక్షాలకి కూడా లేఖలు రాసి వాళ్ళని కూడా ఇందులో భాగస్వాములు చేసి అందరినీ కలిపి ఐక్యంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలకు వ్యతిరేకంగా పోరాటానికి ముందుకు నడవాలని చెప్పని మేము కోరాం. అందుకు వాళ్ళు కూడా సమ్మతించడం అనేది జరిగింది. ఈ పద్ధతుల్లో మనం ఎప్పుడైతే ముందుకు పోతాం ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకోగలమని చెప్పని విశ్వసిస్తా ఉన్నాం. సరే, ముందుగా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మీరు చేస్తున్నటువంటి కృషికి మరొకసారి కార్మిక సంఘాల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ పార్లమెంటరీ లీడరు నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చిన తర్వాత ఆయనకి ఒకటే అడిగాం మేము, సార్ మీరు కుర్చీ మీద కూర్చుంటారు కాదు నేను కూడా కిందన కూర్చుంటాను, ఒక శ్రామికుడిగా ఒక కార్మికుడిగా తన నినాదాలు ఇచ్చి కార్మిక వర్గంలో చైతన్య స్ఫూర్తిని కలిగించినటువంటి విజయసాయి రెడ్డి గారికి అందరి తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మన ముందున్న అంశం అనేకమైన అంశాలు మాట్లాడేకంటే ప్రైవేటీకరణ అనే భూతం అనేది ఉంది. మొత్తం స్టీల్ ప్లాంట్ ల్యాండ్ కానీ స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ కానీ మొత్తం స్టీల్ కేంద్ర కేబినెట్ కేంద్రం తాలూకా కంట్రోల్లో ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్ కాదు, మొత్తం అంతా కూడా ప్రభుత్వం దగ్గర భూములు సేకరించిన తర్వాత ఇది మొత్తం ట్రాన్స్ఫర్ అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో ఉంది. వారి గతంలో 10% డిజిన్వెస్ట్మెంట్ చేస్తామంటే వ్యతిరేకించాం, ఐపీఓ చేస్తామని వ్యతిరేకించాం, పోస్కోకి 1169 ఎకరాలు ఇస్తామంటే వ్యతిరేకించాం. దానికి కారణం వెనకాతల ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఒక్క సెంటు కూడా మీకు ఎవరికి ఇచ్చేది లేదు, మీరు ఎక్కడైనా ఫ్యాక్టరీ పెడితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పెట్టారు రండి, మేము పెట్టుబడులు పెట్టండి, మేము కావలిస్తే భూమి ఇస్తాం, కనీస వసతులు కల్పిస్తాం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఏనాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ల్యాండ్ని ఇవ్వాలని చెప్పి చెప్పలేదు. అంతేకాకుండా ఆయన ఒకటే మాట చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంది, ఎన్లైటెడ్ ఇంజనీర్స్ ఉన్నారు, వారు చేసే కెపాసిటీ ఉంది, ఎక్స్పాన్షన్లో ఒక పైసా కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయలేదు, తనంతర తానుగా 7,000 కోట్ల రూపాయలు రిజర్వల్ ఫండ్స్ కానీ లేదా మిగతా బారోయింగ్స్ ఎక్కడైతే అప్పులు తీసుకొచ్చి మొత్తం పెట్టడం జరిగింది. ఇది జాతి సంపద, జాతి సొత్తు. ఇటువంటి ఫ్యాక్టరీకి విఘాతం చేస్తే మంచిది కాదని చెప్పడమే కాకుండా ఈరోజు అందరి తరఫున ఒక ప్రత్యేకమైనటువంటి లెటర్ రాసి ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానీకరణ ఆకాంక్షని ప్రతిబింబించి ఈరోజు ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో ఆయన అనేక రకాల ప్రత్యామ్నాయాలు చేశారు.
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50% నిర్వాసిత ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. ఎన్ఎండిసిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కలపాలని చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఎన్ఎండిసి కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో ఉంది. ఈ రెండూ కలిపితే ఒక బ్రహ్మాండమైన ఫ్యాక్టరీ అవుతుందని చెప్పి ఆలోచన చేస్తే దాన్ని పక్కన పెట్టారు. ఈరోజు మైన్స్ కావాలని మీ అందరం గొడవలు పెడుతుంటే ఏకంగా పోసుకోకాదు, మొత్తం అంతా కూడా ఫ్యాక్టరీ అంతా కూడా ఏ మల్టీనేషనల్ కంపెనీస్ ధారాదత్తం చేయాలని చెప్పేటువంటిది ఆలోచన చేస్తుంటే పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మంత్రి అవంతి శ్రీనివాసరావు కానీ మా ఎంపీ ఎంఈ సత్యనారాయణ గారు కానీ స్థానిక శాసన తిప్పల నాగిరెడ్డి గారు కానీ ఇతర రాజకీయ పార్టీలు అందరూ కూడా సమైక్యంగా దీన్ని ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకారం కాదని చెప్పడానికి కాకుండా ఆయన ఎప్పుడైతే ఒక డెలిగేషన్ వెళ్ళి మరి ఎప్పుడైతే ఆయన వస్తున్నారో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వస్తున్నారంటే గుండెల్లో రాయలు పరిగెట్టే విజయసాయిరెడ్డి గారు నేను మీటింగ్ వస్తున్నారంటే బాలచెరుగుగేటి మీటింగ్లో అవంతి శ్రీనివాసరావు గారు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు. నేను విజయసాయిరెడ్డి గారు వస్తున్నారంటే మేనేజ్మెంట్ కుట్ర పని ఉదయం 7 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోవాలని సర్క్యులర్ ఇచ్చిన వేలాది మంది అందరూ కూడా మీటింగ్లో ఉండి వారు సంఘీభావం తెలియజేశారు. ఆయనే స్వయంగా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కారాదు, ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, కార్మిక ఐక్యత వర్ధిల్లాలని చెప్పేటువంటిది నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడం మీ హృదయపూర్వక అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు తప్పనిసరిగా ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగాయి వాటి అన్నిటి చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ముందుగా విశాఖపట్నం మేనేజ్మెంట్ తాలూకా వైఫల్యాలు కూడా ఉన్నాయి. మేము మొట్టమొదటి గొడవ పెట్టిన తర్వాత 2004లో మొట్టమొదటి అప్లికేషన్ పెట్టారు. ముందు అప్లికేషన్ పెట్టారు కాలేదు మస్తారాబు గారు. మేమందరూ ఆలోచన చేసి గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత హైదరాబాదు ఢిల్లీ చూస్తే అప్లికేషన్ పెట్టలేదు మేనేజ్మెంట్. దాన్ని మరలా మేము గొడవ పెడి మొత్తం మేనేజ్మెంట్ అప్లికేషన్ పెట్టించి కొన్ని కార్యక్రమాలు చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఈ కంటెంట్ సరిపోవటం లేదు, మిగతా దగ్గర ఓఎండిసికి 1000 కోట్లు కట్టావు, వాళ్ళ దగ్గర 1 రూపాయి 500 తీసుకురాలేదు. ఈరోజు ఎన్ఎండిసి ఒక మామూలుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థ తక్కువ రేటుకి ఇస్తామని చెప్పారు, 10 మిలియన్ టన్ల వరకు అండర్స్టాండింగ్ అయింది. కానీ ఈరోజు ఎన్ఎండి సంస్థ వాళ్ళు మామూలు మార్కెట్లో ఏ రేటుకి అమ్ముతున్నారు ఆ రేటుకి అమ్మడానికి చేయడం వల్ల ఈరోజు 1 టన్ను ప్రొడ్యూస్ చేయడం వల్ల మేము 4000 కోట్ల రూపాయల దగ్గర నష్టపోతున్నాం. అదే 4000 అంటే 7 మిలియన్ టన్లు లెక్కేయండి, 1 టన్ను దగ్గర 70 లక్షల టన్నులు, 70 లక్షల టన్నులు ఇంటూ 4000 అంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టుంది. అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా ఆపరేషన్ లాస్టాలు వెళ్ళలేదు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1/4 విశాఖపట్నం పాపులేషన్ ఉంది, అనేక మంది తాలూకు పిల్లలు అందరూ దేశ విదేశాల్లో చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు అవి ఒక సామాజిక బాధ్యత ఉంది. ఇవన్నీ పక్కకు పోతే ఏమని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కింద మీద పడి దీన్ని ఏ విధంగా ఆపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు హృదయపూర్వక అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా జరుగుతున్న విషయం అంతా మీ అందరికీ తెలుసు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం వెంటనే కార్మిక నాయకులందరూ అదేవిధంగా మేము కూడా స్పందించి దాని మీద పొద్దుగా అభ్యంతరాలు తెలపడం జరిగింది. అదంతా కూడా మీకు తెలిసిన విషయమే. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారికి దీనిపైన పూర్తిగా వివరంగా సవివరంగా లేఖ రాశారు. మన విజయసాయిరెడ్డి గారు కూడా రాజ్యసభ సభ్యులు వచ్చి మొన్న స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర కూడా పూర్తిగా దాని మీద ఏ విధంగా మనం స్పందించారనేది మనందరికి తెలుసు. అదేవిధంగా ఆ రోజు ఎక్కడైతే స్టీల్ ప్లాంట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ గాంధీ విగ్రహం వరకు ఆ రోజు ర్యాలీ వచ్చిందో ఆ రోజు కూడా నేను అనకాపల్లి ఎంపీ గారు కూడా పూర్తిగా వీరందరికీ నేను కలిసి మేము కూడా రాజీనామా వరకు వెళ్తాం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. పూర్తిగా మా పార్టీ విధానం ఒకటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకూడదు, అది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి. అవసరమైతే సొంత గనులు కేటాయించండి. ఏదైతే 23,000 కోట్ల రూపాయలు రుణం ఉందో దాన్ని దీర్ఘకాలిక రుణంగా మార్చి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి అని చెప్పేసి పూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. దానికి ప్రత్యామ్నాయాలు రకరకాలుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించున్నారు. ఈరోజు రాత్రి నేను ఢిల్లీ వెళ్తున్నాను, రేపు హోంమంత్రి అమిత్ షా గారితో అపాయింట్మెంట్ మా ఎంపీలందరం కూడా తీసుకున్నాం. అదేవిధంగా మన గౌరవ సాయిరెడ్డి గారు ఈరోజు రేపు 3 గంటలకు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో సవివరంగా ఇవన్నీ కూడా వివరించి మన ఇక్కడ నాయకులందరితో కూడా అపాయింట్మెంట్ పెట్టి అవసరమైతే వేరిని కూడా తీసుకెళ్లే కార్యక్రమం ఉంది. ప్రధానమంత్రి గారితో కూడా అందరూ కూడా ఇక్కడ కార్మిక నాయకులందరం కూడా తీసుకెళ్ళి కల్పించాలనే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అందరు ఎంపీ గారు కూడా ఎంపీలు కూడా ప్రధానమంత్రి గారితో కలిసి వివరంగా ఇదంతా కూడా మన స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అదంతా కూడా వివరంగా తెలియచేయాలని మనం దృష్టితో ఉన్నాం. పూర్తిగా పార్లమెంట్లో కానీ బయట కానీ అసెంబ్లీలో కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా మన ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలని కూడా నిర్ణయం తీసుకుని దానిపై పోరాడతామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. Thank you.
విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం, సొంతగా కేటాయించాలి.